హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాక్షి టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. అంటే ఈసారి ఐపీఎల్లో చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా 10 టీమ్స్ అయినాయి. వాటిలో 2 కొత్త ఫ్రాంచైజీస్ వచ్చినాయి. అవే గుజరాత్ టైటాన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. అంటే ఈ 2 కొత్త ఫ్రాంచైజీలు ఎలా ప్రెస్, అంటే ఎలాంటి కెప్టెన్సీ అనుభవం లేని హార్దిక్ పాండ్యాని ఎంచుకున్నారు. ఒక పక్కనేమో కేఎల్ రాహుల్, అంటే కెప్టెన్గా ఫెయిల్యూర్ ఫేజ్లో ఉన్న కేఎల్ రాహుల్ని తీసుకుని వీళ్ళు దిగడంతో అసలు అంటే వీళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారు ఈ సీజన్లో, కనీసం ప్లే ఆఫ్స్ అయినా చేరతారా లేదనుకుంటే ఇంట్రెస్టింగ్లీ వాళ్ళే 1-2 ప్లేస్లో నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళే ఫస్ట్ ప్లే ఆఫ్లో కూడా ఎంటర్ అయ్యారు. సో మరి అసలు అంటే ఈ కొత్త ఫ్రాంచైజీలకి, అంటే ఇంత అనుభవం ఉన్న ఫ్రాంచైజీలని దాటి వాటిని ఓడించి కొత్త ఫ్రాంచైజీలుగా ఉన్న వీళ్ళు ప్లే ఆఫ్స్కి ఎలా చేరారు, వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ ఏంటనేది మనతో డిస్కస్ చేయడానికి సుధీర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్ గారు. హాయ్ తారక్. యా, ఈసారి ఐపీఎల్ చాలా డిఫరెంట్. యాక్చువల్గా కొత్త టీమ్స్ 2 జాయిన్ అవ్వడం, దాన్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం, T20s మనం చూస్తున్న నాకౌట్ కూడా వెరైటీగా ప్లాన్ చేశారు ఈసారి. అయితే ఈ 2 టీమ్స్ కొత్తగా వచ్చిన 2 టీమ్స్, గుజరాత్ టైటాన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్, అసలు ఇవి అంటే హార్దిక్ పాండ్యా ఇంతకుముందు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు ఇంటర్నేషనల్ క్రికెట్లో, కేఎల్ రాహుల్ కంప్లీట్గా ఒక కెప్టెన్ కింద ఫెయిల్యూర్ ఫేజ్లో ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని తీసుకుని వీళ్ళు రంగంలోకి దిగి అంటే పెద్దగా వాళ్ళు బ్యాట్స్మెన్ చూసుకున్నట్టయితే వాళ్ళు తీసుకునేటప్పటికి ఎవరో కూడా పెద్దగా అంటే వీళ్ళు ఎగ్జైటింగ్ ప్లేయర్స్ అని చెప్పుకోవడానికి కూడా లేనటువంటి టీమ్స్తో దిగి ఇంత అద్భుతం ఎలా చేయగలిగారు, అంటే ఈ 2 జట్ల సక్సెస్ సీక్రెట్స్ ఏంటి మీ పరంగా చూస్తే? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యునో కంగ్రాచులేషన్స్ టు బోత్ ద టీమ్స్, ఎందుకంటే 2 టీమ్స్ కూడా ప్లే ఆఫ్లోకి వెళ్ళడం అనేది ఒక మంచి ఎఫర్ట్ వాళ్ళ నుంచి చూసాం. అంటే కొత్త టీమ్స్ ఉన్నప్పుడు మీకు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆ ఫ్రీడమ్ అనేది కూడా ఉంటుంది మీకు, అసలు ఎటువంటి ప్రెషర్ ఉండదు. బికాస్ ఇప్పుడు ముంబై చెన్నై పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా రాని చెప్పారు. సో కొత్త టీమ్స్కి అటువంటిది ఉండదు. ఫస్ట్ యూనో దే జస్ట్ ఓపెన్గా టోటల్గా దే గో ఆల్ అవుట్ ఫ్రమ్ ది బిగినింగ్. దట్స్ వాట్ వి సా యాక్చువల్లీ. అండ్ 2 టీమ్స్లో మీకు ఫస్ట్ మ్యాచెస్ గెలవాలి అంటే యూ నీడ్ గుడ్ బ్యాలెన్స్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. అండ్ లక్నోలో అండ్ గుజరాత్ టైటన్స్లో ప్లేయర్స్ మీకు ఎక్కడ కొరత కనబడలేదు అసలు. మీరు ఇప్పుడు గుజరాత్ ఇప్పుడు టాప్లో రావడానికి మీరు అన్నట్టుగా హార్దిక్ పాండ్యా హెస్ నెవర్ బీన్ ఐ మీన్ ఇన్ టు క్యాప్టెన్సీ, బట్ అయినా కానీ కూల్గా కామ్గా అన్నిటినీ చక్కగా హ్యాండిల్ చేయగలిగాడు. అంత అతని అనుభవం అనేది చాలా చాలా దోహదపడింది అసలు. అంటే ఒకవేళ అతనికి ఆ అవకాశం ఇచ్చినట్లయితే ఈ కెన్ ప్రూవ్ యాజ్ ఎ క్యాప్టెన్. అందుకని ఇమీడియట్గా అతన్ని ఇండియాకు క్యాప్టెన్గా కూడా చేయడం చూస్తాను. సో ఇట్స్ గుడ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. సో ప్రతి ప్లేయర్ కూడా కన్సిస్టెన్సీ ఎక్కువ కనబరచడం అనేది, అది కూడా స్టార్టింగ్లో శుభ్మన్ గిల్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు, బట్ ఇప్పుడు మీకు టోటల్గా 14 మ్యాచెస్లో ఏ టీం అయినా కానీ 9 గెలిచి ఫస్ట్ ప్లే ఆఫ్ వెళ్ళడానికి చూస్తున్నారు. ఆ 9 మ్యాచెస్లో మీకు కీలకమైనటువంటి 5 ప్లేయర్స్ ఒక 2 మ్యాచెస్ గెలిపిస్తే యూఆర్ దే యాక్చువల్లీ. అండ్ దట్స్ వాట్ వీ హావ్ సీన్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏమైపోయిందంటే టోటల్గా మాథ్యూ హేడ్ రాణించకపోవడంతో దే ట్రైడ్ రిధిమాన్సా అండ్ రిధిమాన్సా వర్కౌట్ అయ్యాడు బాగా. అంటే మామూలు వర్కౌట్ కాదు, కనీసం అంచనాలు కూడా లేని రిధిమాన్ సహా ఈ రోజు మ్యాచ్ విన్నర్ కింద మారాడు. అండ్ ఒక కాంట్రవర్సీ నుంచి వచ్చాడు బికాస్ ఒక జర్నలిస్ట్ తోటి అదైపోయింది, ఆ జర్నలిస్ట్ ను బ్యాన్ చేయడం చూసాం. అండ్ టుడే నౌ ఈజ్ ద మ్యాచ్ విన్నర్. అండ్ ఇంకా తనలో ఇంకో 4-5-2-3 ఇయర్స్ క్రికెట్ ఉంది అనుకుంటాను. ఈజ్ ఆల్రెడీ 35 దగ్గర ఉన్నాడు. సో అతని యొక్క సర్ప్రైజింగ్ ఈ టెరిఫిక్ ఫామ్ అనేది కూడా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ హార్దిక్ పాండ్యా కీలకమైన మ్యాచెస్లో బ్రహ్మాండంగా రాణించాడు అండ్ బౌలింగ్ కూడా కొంచెం చేయడం చూస్తున్నాం. దట్స్ గుడ్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. వాళ్ళకు మెయిన్ విక్టరీస్ సాధించడంలో మీరు టోటల్గా చూసినట్లయితే కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఫర్గసన్ గెలిపించాడు అండ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ మీకు 3-4 మ్యాచెస్ రాషిద్ ఖాన్ గెలిపించాడు. సో రాషిద్ ఖాన్ లాంటి ఒక ట్రంప్ కార్డ్ ఉండడం అనేది మరి లక్నో విషయాన్ని చూసుకుంటే మన రాహుల్ అంతకుముందే సిరీస్లోనే యాక్చువల్గా టీమిండియా కెప్టెన్ కింద ఫెయిల్ అయ్యాడు యాక్చువల్గా, ప్రతి మ్యాచ్ ఓడిపోయి వైట్ వాష్తో తిరిగి వచ్చిన పరిస్థితి. మరి అలాంటి రాహుల్ లీడ్లో లక్నో సూపర్ జైంట్స్ గెలవడానికి మీ పరంగా చూస్తే ఏంటనుకుంటున్నారు? లక్నోకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఇంతకుముందు కోచెస్ విషయం కూడా మాట్లాడుకున్నాం. సో ఒక్కొక్కసారి మంచి మెంటర్స్ ఉన్నారు కానీ మీరు ఏం చేయలేదు, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు టూ మెనీ బిగ్ నేమ్స్ ఉంటే కూడా కష్టం అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఒక టీంలో ఎవరు ఉన్నారు, గ్యారీ కర్స్టన్ అంటే ఆల్రెడీ ఇండియాను వరల్డ్ కప్ బాటలో నడిపించిన వ్యక్తి తీసుకెళ్ళి. అండ్ ఒక దిక్కు మీకు గౌతమ్ గంభీర్కు యాజ్ ఎ క్యాప్టెన్గా కోల్కతాలో మనం చూసాం, అది ఇండియాకు క్యాప్టెన్సీ చేయలేదు అనేది దట్స్ అన్ఫార్చునేట్, ఎందుకంటే అప్పుడు అలా సిచ్యువేషన్ అలా ఉండేది. బట్ తన యొక్క అది కూడా చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉండేది అసలు. అండ్ మెయిన్గా మీకు లక్నోలో కూడా ప్లేయర్స్ టెరిఫిక్ ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు క్వింటన్ డికా, వాళ్ళు ఎప్పుడైతే క్వింటన్ డికాకుని తీసుకున్నారో ముంబై నుంచి ఇక్కడికి వచ్చాడో వాళ్ళ మెయిన్ ప్లేయర్ అతనే స్టార్టింగ్ నుండి. అండ్
వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా ఆడాడు. అండ్ ఒక మ్యాచ్ అయితే మనందరికీ తెలుసు, యూనో ఒక రికార్డు కూడా సృష్టించారు ఇద్దరు గెల్సెస్. అండ్ వాళ్ళకు బౌలింగ్లో వాళ్ళు ఆవేశ్ ఖాన్ను చాలా డబ్బు పెట్టి తీసుకున్నారు. ఆవేశ్ ఖాన్ ఒక మ్యాచ్ తప్పించి మిగతా అన్ని మ్యాచెస్ రాణించాడు. అంటే ఎకానమీ పరంగా కూడా చాలా వాళ్ళకి హెల్ప్ అయ్యాడు. అబ్సల్యూట్లీ అండి, చాలా హెల్ప్ అయినాడు. అండ్ వాళ్ళు వాళ్ళు బిష్నాయిని తీసుకున్నారు. బిష్నాయి కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళకు హోల్డర్, జేసన్ హోల్డర్, జేసన్ హోల్డర్ లాంటి ఒక టెరిఫిక్ డెత్ ఓవర్స్ లో బాగా డెత్ ఓవర్స్ లో ఉన్నాడు. ఇప్పుడు లక్నో కూడా అదే. ఇప్పుడు మీకు జోసెఫ్ ఉన్నాడు, ఫర్గ్సన్ ఉన్నాడు, తర్వాత వాళ్ళు అందుకనే వాళ్ళు ఎక్కువగా మెయిన్ బౌలింగ్ ఫారినర్స్ ని పెడుతున్నారు. కొంతమంది కొన్ని టీమ్స్ ఏం చేశారంటే బౌలింగ్ ఇండియన్ వాళ్ళని ఇంక్లూడ్ చేసి బ్యాటింగ్ పైన చేశారు. వీళ్ళు ఫారినర్ తీసుకున్నారు. లక్నోకు మోషన్ ఖాన్ లాంటి ఒక ఇండియన్ సరిపోయింది అక్కడ. ఐ థింక్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ అతనికి ఉంది. తర్వాత ఇస్ బిన్ వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ ఇన్ దిస్ టోర్నమెంట్. సో ఇక్కడ బ్యాటర్స్ ఉండడం, అక్కడ బౌలర్స్ ఉండడం అనేది చాలా చాలా దోహదపడింది అసలు యాక్చువల్గా. అయితే ఇక్కడ ఒకటి చూస్తేనండి, అంటే మూడు మన మిగతా ఫ్రాంచైజీలన్నీ కూడా చాలా అనుభవం. అంటే ఒక దాదాపు 15th edition, అంటే 15th edition నుంచి ఉన్న ఫ్రాంచైజీలు ఉన్నాయి. మన ముంబై లాంటి ఫ్రాంచైజీలు తీసుకున్న ఇవన్నీ తీసుకున్న వీళ్ళు కొత్తగా వచ్చారు. అంటే వీళ్ళు మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోకుండా అంటే ఎవరైతే మెంటార్స్ ఉన్నారో, ఎవరైతే కోచెస్ ఉన్నారో, వాళ్ళు చెప్పిన ప్లేయర్స్ని తీసుకోవడం వల్లనే వీళ్ళు ఇలాంటి ప్లేస్లో ఉన్నారని అనుకోవచ్చు. మనం ఛాన్స్ ఉంది, అలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు ముంబై ఇండియన్స్ తీసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్కు అఫ్కోర్స్ అన్ఫార్చునేట్లీ జోఫ్రా ఆర్చర్ అవైలబుల్ లేకపోవడం అనేది ఒక బ్యాడ్ అయింది. బట్ వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు డేవిడ్ను తీసుకుంటే వాళ్ళు అసలు ఈ తన రుచి ఏదో చూపిస్తున్నాడు మెల్లమెల్ల. అంటే అతన్ని పైన టోటల్ కాన్ఫిడెన్స్ ఉంచి స్టార్టింగ్ నుండి అతనికి ఒక బిగ్గర్ రోల్ ప్లే చేసి ఇచ్చినట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ ఏ డిఫరెంట్ స్టోరీ అసలు. సో అలా మీకు పెద్ద పెద్ద ఫ్రాంచైజెస్లో కనబడలేదు అసలు యాక్చువల్గా. బట్ ఎప్పుడైతే లక్నో మీరు దీనికి గుజరాత్లో తీసుకున్నట్లయితే వాళ్ళు ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళపైన కాన్ఫిడెన్స్ ఉంచారు, వాళ్ళకే ఛాన్సెస్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా మీరు డికాకును డ్రాప్ చేసినటువంటి ఎగ్జాంపుల్ మనం చూడలేదు. హోల్డర్ రన్స్ ఇస్తున్నా కానీ కీలకమైనటువంటి వికెట్స్ తీసుకుంటున్నారు అసలు యాక్చువల్గా. సో వాళ్ళపైన కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ విత్ అదర్ ఫ్రాంచైజెస్ ఇట్ డింట్ హ్యాపెన్. ఈవెన్ లక్నో తీసుకుంటే బదోని లాంటి అన్క్యాప్డ్ ప్లేయర్ని తీసుకుంటే ప్రతి మ్యాచ్లో ఆడిస్తున్నారు. దీపక్ కూడా ఈ లేట్ ఆఫ్ లేట్ ఈస్ బిన్ ఇన్ సూపర్ ఫామ్. అండ్ ఇండియా తరఫున ఆడుతూ కూడా తన యొక్క అంటే తన రెస్పాన్సిబిలిటీ అతను ఫీల్ అయ్యాడు. మేబీ లేట్ గా మెచ్యూర్డ్ అయినాడా, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈస్ అ యూస్ఫుల్ ప్లేయర్ టీమ్ లో అని చెప్పి అతను కూడా నిరు అతని రోల్ కూడా ఏం తక్కువ లేదు అసలు యాక్చువల్గా. చాలా చాలా మీరు అన్నట్టుగా బదోని అండ్ దీపక్ కూడా దే ప్లేట్ కీ రోల్ యాక్చువల్లీ. అండ్ మీకు గుజరాత్ కు తీసుకున్నట్లయితే ఇండియా ప్రతిసారి కూడా మీకు తెవేటియా రియల్గా చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ ఫినిషర్. సో అతను కూడా ఒక బిగ్గర్ రోల్ పెద్ద. అండ్ వాళ్ళకు మిల్లర్ లాంటి ఒక బ్యాట్స్మెన్ ను కంటిన్యూస్ గా ఆడించారు. మిల్లర్ ఎక్కడ డ్రాప్ చేయలేదు. అండ్ మిల్లర్ ఆల్సో యూనో ప్రూవ్డ్ హిస్ అబిలిటీ యాక్చువల్లీ. అతను కూడా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి గెలిపించిన అబ్సల్యూట్ అంటే ఓడిపోయే మ్యాచెస్ ను కూడా గెలిపించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాళ్ళకు ఎవరిపైన అయితే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఏ రోల్ కి ఎవరినైతే తీసుకున్నారో ఆ రోల్ కి వాళ్ళని అసైన్ చేశారు. ఒకటి రోల్ వాళ్ళకి ఎక్కడ ఫెయిల్ అయింది అంటే వాళ్ళకు మాథ్యూ హెడ్ ఒక వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ గా పూర్తి సక్సెస్ సాధించలేదు. బట్ అతను కూడా ఆడిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రా బ్యాటర్ అవసరమో అంటే ఇండియన్ బౌలర్స్ రాణిస్తున్నారో మోషన్ ఖాన్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ దాంతోపాటు మనం అసలు మెయిన్ ప్లేయర్ను మర్చిపోయినాం, షమి. మై గుడ్నెస్, ఈజ్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ షమి లాంటి బౌలర్ రిధమ్తో బౌలింగ్ చేసినప్పుడు, ఫిట్నెస్ టోటల్గా మెయింటైన్ చేసినప్పుడు అతన్ని ఏ ఫార్మాట్లోనైనా కానీ ఆడడం కష్టం. అండ్ అతని యొక్క రోల్, బికాస్ ఎవ్రీ పవర్ ప్లేలో వెన్ యూ లుక్ ఎట్ హిస్ వికెట్స్, ఒకటి రెండు వికెట్స్ తీసి ఆపోనెంట్స్ పైన ప్రెషర్ ఉంచుతున్నారు. సో వాళ్ళకు అందరూ ఫిట్గా ఉండడం, రాణించడం, ఎటువంటి ఇంజరీ ప్రాబ్లమ్స్ లేకపోవడం, ఎవ్రీథింగ్ అన్ని కలిసి వచ్చాయి. సో కొత్త టీమ్స్ అండ్ అనుకున్నట్టుగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ ఆల్సో బికాస్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఐపీఎల్. ఎప్పుడు కూడా న్యూ టీమ్స్ గెలిచి న్యూ టీమ్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ థింక్ రేపు మరొకసారి ఫ్రాంచైజీలు కొంచెం ఎటువంటి ప్లేయర్స్ని తీసుకోవాలన్నటువంటి ఒక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. సో ఇట్స్ అ లెసన్ ఫర్ ఆల్ ది అదర్ ఫ్రాంచైజెస్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లీస్ట్ బికాస్ లక్నో అండ్ గుజరాత్ టూ టీమ్స్ కొత్త టీమ్స్ ఫామ్లో ఉండడం అనేది రావడం అండ్ దట్ టు టైటిల్ రేస్లో ఉన్నారు. అండ్ వీ షుడ్ బి హ్యాపీ ద వే ది హావ్ పర్ఫార్మ్. అంటే ఈ రెండు టీములు గెలవడం అనేది చాలామందికి అంటే విచిత్రంగా అనిపించింది. అంటే ప్లే ఆఫ్స్ చేరడం అనేది, బట్ దాని వెనకాల వాళ్ళు అవలంబించిన స్ట్రాటజీస్ అవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అని. సో దాన్ని చాలా వివరంగా మాకు వివరించారు. ధన్యవాదాలు సుధీర్ గారు. థ్యాంక్ యూ.